హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాగ్నెటో మైండ్స్ పదిహేనవ తారీఖు జూలై ఇరవై ఇరవై ఈనాడు వార్తాపత్రికను కనుక మనం పరిశీలించినట్లయితే సచిన్ పైలట్పై వేటు ఉప ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్ష పదవుల నుంచి ఆయన్ని రాజస్థాన్ ప్రభుత్వం తొలగించింది ఆయన సన్నిహిత మంత్రులే ఇద్దరికి ఈ పదవులను అప్పు చెప్పారు గోహ్లత్ పక్షాన నిలిచింది కాంగ్రెస్ అధినాయకత్వం దీనితో రాజస్థాన్ రాజకీయాలు మలుపు తిరిగాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఉన్న కరోనా నేపథ్యంలో స్వచ్ఛందంగా దుకాణాలు మార్కెట్లు మూసివేత మరికొన్ని చోట్ల ప్రభుత్వ ఆదేశాలతో ఎక్కడికక్కడే లాక్డౌన్ అని చెప్పుకోవచ్చు తిరుపతిలో మహమ్మారి కరోనా వేసింది నిత్యం వందకు పైగా కరోనా కేసులు దీంతో పద్దెనిమిది డివిజన్లో పూర్తి లాక్డౌన్ శ్రీశైలంలో నేటి నుంచి శ్రీవారి దర్శనాలు నిలిపివేత అని దేవస్థానం నిర్ణయం చెప్పుకొచ్చింది దానికి కల కారణం ఏమిటనగా ఆలయ సిబ్బందిలో ఆరుగురికి ఐదుగురికి కరోనా పాజిటివ్ అనే నిర్ధారణ అయ్యింది రాష్ట్రంలో కరోనా ఉధృతి రోజు రోజుకి పెరుగుతుంది రోజులోనే పంతొమ్మిది వందల పదహారు కేసులు నలభై మూడు మంది మృతి కరోనా వైద్యం నిరాకరిస్తే ఆ ఆసుపత్రికి అనుమతులు రద్దు చేస్తామని ఎవరైతే కరోనా బారిన పడి తమ ప్రాణాలను కోల్పోతున్నారో వారి అంత్యక్రియలకు పదిహేను వేల ఆర్థిక సహాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది వైరస్ నిర్ధారణ పరీక్షలకు శాశ్వత కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోవిడ్ నియంత్రణపై సమీక్షలో సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు విశాఖ ఫామ్ సిటీలో విశాఖ సాల్వెంట్ లిమిటెడ్ పరిశ్రమలో సోమవారం జరిగిన బాలి పేలుడు దుర్ఘటన అందరికీ తెలిసిందే అయితే దానికి గల కారణం నిర్లక్ష్యమే మంటలు రేపిందని వ్యాక్యూమ్ ఉష్ణోగ్రతలు పెరగడంతో రియాక్టర్ పేలుడు సంభవించిందని విచారణ కమిటీ ప్రాథమిక నివేదికలో వెల్లడించింది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందాలని పేర్కొంది ఇక స్పోర్ట్స్ న్యూస్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో చెస్ని ఆన్లైన్లో ఆడే ఆడే అవకాశం ఉందని ఒక మారు న్యూస్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే దీనికి ద్రోణవల్లి హారిక స్పందిస్తూ ఆన్లైన్లో ఆన్లైన్లో చెస్ ఆడితే మోసం చేసే అవకాశాలు ఉన్నాయని బోర్డుపై ఆడితేనే మజా ఉంటుందని క్రీడాకారులు కెరీర్లో ఒక ఏడాది పోయినట్లే అని ఆమె పేర్కొన్నారు బిసిసి తత్కాలిక సీఓగా హేమాంగ్ బాధ్యతలను చేపట్టారు యుఎస్ ఓపెన్ నిర్వాహకే మొగ్గు ఇక బిజినెస్ న్యూస్ పరిశీలించినట్లయితే విప్రో లాభం రెండు వేల మూడు వందల తొంభై కోట్లు జియో జియోలో గూగుల్ ముప్పై వేల కోట్లు పెట్టుబడి ఫ్లిప్కార్ట్ మరో తొమ్మిది వేల కోట్లు వాల్మార్ట్ గ్రూప్ నిర్ణయం అమెజాన్ జియో మాటలతో పోటీకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లకు పద్దెనిమిది పర్సెంట్ జీఎస్టీ ఏఏఆర్ బయోఫోర్ నుంచి కోవిడ్ నైన్టీన్ ఔషధం ఫీవీ ఫిర్వేర్ తయారు చేసిన హైదరాబాద్ సంస్థ ట్యాబ్లెట్ విక్రయ అనుమతికి దరఖాస్తు విదేశాలకు ఏపీఐ ఔషధం ఎగుమతి ట్రిపుల్ ఐటీ ఇంటర్పై పరేషన్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో పదో తరగతికి ఎగ్జామ్స్ నిర్వహించకుండానే వాళ్ళకి పరీక్ష ఫలితాలను వెల్లడించడం జరిగింది దీంతో పదిలో గ్రేడ్ పాయింట్లు లేకుండానే ఉత్తీర్ణత అయితే విద్యార్థుల ప్రతిభను గుర్తించడం పెద్ద సమస్య అని దీంతో ట్రిపుల్ ఐటీ ఇంటర్లు అనేవి ఏ విధంగా తాము విద్యార్థులను జాయిన్ చేసుకోవాలని చెప్పేసి ఒక సమస్యగా మారిందని మనం తెలుసుకోవచ్చు క్లినికల్ ట్రయల్స్ తొలి అడుగుకి చేరుకున్నాయి నిమ్స్లో ఆరుగురి నుంచి రక్త నమూనాలు సేకరించడం జరిగిందని ఈ న్యూస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు జీవో ముప్పై ఎనిమిది సస్పెన్షన్ సబబే ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు కొట్టివేత ఇంజనీరింగ్ కళాశాలలు రుసుములపై సుప్రీంకోర్టు తీర్పు వీధి బాలలకు కరోనా నిర్ధారణ పరీక్షలు ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్ నైన్టీన్ను ప్రారంభించిన డీజీపీ బలవర్ధక భారత్ పోషకాహారాల లోపాల నుంచి ఆరు కోట్ల మందికి విముక్తి ఐక్యరాజ్యసమితి తమ తాజా నివేదికల్లో ఈ న్యూస్ను వెల్లడించింది చికిత్స ఖరీదంటూ ఆసుపత్రి నుంచి ఏ ఒక్కరిని వెనక్కి పంపకూడదని సుప్రీంకోర్టు మరోమారు స్పష్టీకరించింది ఇవ్వండి ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు థ్యాంక్ యూ